సముద్రంలో చేజింగ్ సినిమా తరహాలో బంగారం పట్టువేత. 4.7 కిలోల బంగారం సీజ్ తమిళనాడు తీరంలో జరిగింది. ఈ ఘటన చెన్నై కోస్ట్ గార్డ్ నడి సముద్రంలో వెంబడించి స్మగ్లర్స్ ని పట్టుకున్నారు. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై ఎంత నిఘా పెట్టినా ఏదో ఒక రూపంలో అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విమానాల్లోనే బంగారం అక్రమ తరలింపు చూశాం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు దొంగతనంగా బంగారం తీసుకురావడం, ఎయిర్పోర్టుల్లో దొరికిపోవడం కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ బంగారం స్మగ్లింగ్ కు కొత్త దారులు ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. శ్రీలంక నుంచి తమిళనాడుకు తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు. సముద్రంలో సినిమాటిక్ రేంజ్ లో చేసింగ్ చేసి స్మగ్లర్లను పట్టుకున్నారు. శ్రీలంకలోని గల్పిటి తోరోయాది నుంచి భారత్ కు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారన్న సమాచారం పోలీసుల దగ్గర ఉండటంతో రూట్ మార్చారు స్మగ్లర్లు. సముద్ర మార్గం ద్వారా తమిళనాడుకు బంగారం తరలిస్తుండగా అడ్డంగా దొరికిపోయారు. చెన్నై కోస్ట్ గార్డ్ సిబ్బంది స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా బ్యాగ్ ను సముద్రంలోకి విసిరేసి పారిపోయారు. దీంతో సముద్రంలోకి దూకి బంగారాన్ని బయటకు తెచ్చారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఇదంతా అచ్చం సినిమాలలాగా చేసింగ్ జరిగింది. చివరి వరకు స్మగ్లర్స్ పడేసిన బ్యాగ్ లో 400 కేజీల 700 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. శ్రీలంక నుంచి బంగారం తెస్తున్నారన్న పక్క సమాచారంతో డిఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులు 2 రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ జరిపి 32 కిలోల గోల్డ్ పట్టుకున్నారు. అది కూడా తమిళనాడు తీరంలోనే జరిగింది. శ్రీలంక నుంచి భారత్ కు బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టగా తమిళనాడులోని మండపం ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో 2 బోట్ల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని వెంబడించగా తప్పించుకునే క్రమంలో ఓ పడవలోని 3 స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11.6 కిలోల బంగారం కడ్డీలను సముద్రంలో విసిరేశారు. ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా డ్రైవర్లను రంగంలోకి దించి సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికి తీశారు. మరో పడవలో 21 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 2 ఘటనల్లో మొత్తం 20 కోట్లకు పైగా విలువైన 32.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.